రెక్కలన్నీ పాడు కాబట్టి ఈ దిక్కులోనికి ఇంకా సిగ్గచ్చి కాలవడతలేదు పని పాట లేదు కానీ కొద్దోటి మా పోటీ ఇడతాడు ఇక చూడు ఎట్లా మాపిండు అంగిని అడుగు అట్ట పేగలేక ఇంకి బట్టలేమ్మాక తర్వాత తినేటోనికి दंडी वसूल दर अशोक इपड़ा वीड गिट नूसीको अट्टा वीन कंटे कपय अशोक అప్పుడేమో రూపాయి బిల్ల లేకపోయే వాడేమో ఆగటట్టు లేడా ఎట్లా కడతామే మరి అక్కలు ఇచ్చుకొని అరల వంటనే అత్తయ్య పైసలు పని చేస్తే అత్తయ్య పైస సంపాదించే సాధ కాదు గానీ పోకడైతే బగ్గనే ఉన్నది అయిపోయి ఆ మొఖం చూడు ఎట్లా పడింది మరన్నా ఓ మరన్నా బట్టలరుతున్నావానే కనిపిస్తాది కదా కళ్ళకు మళ్ళీ ఎందుకు అడుగుతానవరా అబ్బో బాగానే పని చేస్తున్నావు గానీ సరే మా ఇంటి దగ్గర రాలేవన్నా సిలిండర్ పోతే ఇంట్లో పెట్టేద్దాం గదానికి ఇద్దరు ఎందుకురా ఒక్కరిని మోసుకుంటే ఏమవుతుంది పానం సాధనేతులే అన్న ఒక్కడు రాలేవి ఇంట్లో పెట్టేద్దాం సరే నీకేం సాధనాలుతారా ఏదిరా పర్మేషన్ గ్యాస్ మోతు అది ఏందన్న గానే ఉంది గ్యాస్ రేట్ పెరుగుతాంది బరువు తగ్గుతాంది ఇస్త్రీ అవతల కొట్టాలి కానీ
సరే కాదు పిల్లగా, ఏడి ఆడ దొరుకుపోవద్దు, జర యాది పెట్టుకో, అప్పుడప్పుడు మాకు కూడా ఆసరం కావాలి. ఇంత నీకు ఆసరం లేకుంటే ఎవరికి ఆసరం అయితేనే నీ గట్ల మాట్లాడుతూ నువ్వు నువ్వు ఇంటి కదా. యువతలకి రావద్దు అనుకున్న వచ్చిన అశోక్ గారి కంట్ల పడ్డాననుకో, అప్పు కట్టుబడి తగులుకుంటాడు. వాని కంట్ల పడక ముందే పోయి ఇంత పడాలి. చూడొద్దనుకున్నాడే చూసిండు, ఇప్పుడు ఎట్లా సప్పు లేక ఇనబడనట్టు పోతా. బానన్నా, ఓ బానన్నా, నీ చెవులో ఇట్లా చిన్నెలు గల ఊరికి అన్న పిలుస్తాను కూడా సప్పు లేకుండా రుక్తాను. అయ్యో, పిలిచిన వారా అశోక్? వినవాళ్ళే, వినబడితే ఆగనారా? వినబడది. ఎందుకు వినబడుతుంది? అక్కడున్నప్పుడు చిట్టుకోని వినబడుతుంది, అక్కడని తెలినాక ఒరు రోడ్డు వచ్చినా వినబడది. అరే గట్ల ఎందుకు అంటావు అశోక్? నీతో ఏమైనా పరస్కా మారుతానా నేను? అబ్బో నీ మాటలు, నీ మాటలు నాకు మంచి ఎరిగే, కానీ ఇంత కేసులు నా అప్పు అడదాం అనుకుంటున్నావా? ఎగ్గొట్టి ఏప్రిల్ వాళ్ళ బుక్ అనుకుంటున్నావా? అరే మీరెందుకు ఎగ్గొడతారు అశోక్? ఇది వరకు ఎవరికన్నా ఎగ్గొట్టినారా? ఇత్తు తీరా. ఎన్నేలా తీసుకొని, నువ్వు ఎన్నేలా తీసుకొని అడిగినప్పుడల్లా ఇత్తా ఇత్తా అంటాను. ఇవన్నీ అడితావే, నేను వచ్చి నడితావా? చెప్పే చెప్పే బానన్న, నేను అడిగినప్పుడల్లా ఇత్తా ఇత్తా ఏ చెప్పే. గసోండి మాటలు ఎందుకు రా అశోకు? ఇయ్యకుంటా ఊళ్ళకెళ్ళి దింకపోతానా? కాకపోతే కొంచెం వెనక ముందు అంతే. ఇంకెన్ని రోజులు ఆపుతావే? నీతో తీసుకున్న వాళ్ళందరూ తేర్పి తెల్లముఖం చేసుకుంటే నువ్వు ఇంకా మురుగేటుకున్న మూలగేమన్నా వాడుతుంది. ఎత్తకు కొంచెం సిగ్గుమన ఉండాలి. ఏంది అశోకు తెల్లముఖం నల్లముఖం అంటాను? బాకీ వసూలు చేసే పద్ధతి ఇదేనారా? బజెట్ లాపి నా ఇచ్చేదంతా ఇస్తాను. ఆనే బానన్న, నీకు నిజంగానే ఇజ్జత్ మాన ఉన్నాను అయితే నన్ను ఇన్ని రోజులు తింపుకుందా? ఆనే తింపుకుందా? మళ్ళీ నువ్వు చూస్తాడు. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? లేదండి. నాకు ఇజ్జత్ లేదు, మానం లేదు. నా పుట్టుకే రోత పుట్టుక. ఇప్పుడు నీకు తుర్తయిందా? ఇప్పుడు నిన్ను గవన్నే అనలే, ఉట్టే మీదేసుకోకు. నువ్వు అన్న మాటలు అడిగే వస్తాయి. అయినా అప్పటి ఇంటికి వచ్చి అడగాలి. నీ బజట్లేదురా? ఇవ్వరా గచ్చిన, నువ్వే లేవు. ఎన్నిసార్లు తెప్పించుకుంటావు ఇంకా? నాకు అదే పని ఊకే. లేకపోతే మళ్ళీ రావాలి. బజట్లు ఆపి రీతి రివాలి అని మాటలు మాట్లాడద్దు. రేపు పొద్దున ఇంటికి రా, లెక్క పెట్టి నీ పైసలు నీకు పడేస్తా. అబ్బా బానన్నా, నేనే పైసలు ఇవ్వాలి, నేనే మాటలు పడాలి. అదే పాటు నా తలరాత గట్లు నేను చేద్దాం. అత్త అత్త రేపే అత్త, పైసలు ఇవ్వకపోవాలి. నీ సంగతి చెప్తిగా ఎటైతాట అని. ఎందురో తెల్లారక ముందే వచ్చినావు. పొద్దుగాల అత్తే నా పైసలు ఇస్తా అని చెప్పినావు కదా, అందుకే వచ్చిన. పొద్దుగాలంటే పాలయ్య రోడ్డు పోయి ఆళ్ళకు కాదు, కైకిలో పోయి ఆళ్ళకు. నీకు అప్పించినా కదా బతుకూడం పాలెడతా ఎక్కినట్టయింది, కానీ నాకు పైసలు ఇస్తేనే పోతా. జనగ పట్టినట్టు పట్టినావు అని ఏదో ఒకటి చెప్తే ఎగిలి వారంగానే ఎగిరితం మీద వచ్చినవారా పైసలు పో. ఏందే బాలన్న మళ్ళ మాట మాడతాను? తినేదాకో మాట, తిన్నాకో మాటనా? అరే లేదు, ఎక్కడి నుంచి కట్టుమంటావరా? నన్ను సాగుమంటావా? నా పైసలు నా ముఖం మీద వారేసినాక నువ్వు సత్యంది బతుకనాగేంది? నేను సత్యంగా మంచిదే, కానీ నీ పైసలు నీకు కావాలంటావు. అయితే మళ్ళీ అప్పి నీ అసలు కడతా, నా దగ్గర రూపాయి కూడా లేదు. తీసుకున్న అప్పుకే నన్ను చెడ తిప్పుతున్నావు, ఇంకా నీకు మళ్ళీ ఎట్టిస్తా? చెడిపోయి ఇయ్యా. ఏమైందా బాలన్న, నేను మొత్తుకునే మొత్తుకుంటా నువ్వు ఏ పోతున్నావు? నా వాడినా భయ్యా. అరే ఇంకెళ్ళి కొత్తవరా, లోపలికి వస్తావా? ఈయన ఏం చేద్దామంటా చెప్పు మరే, తప్పించుకుందామని లోపలికి వచ్చినావు. నువ్వు ఎంత దంచినా దంబిడి రారదురా నా మించేలి. ఆహా అంతే అంటావా? అట్లయితే అనలే వాడు, తాళం పెడతానా. ఇల్లుకే తాళం పెడదా అనుకున్నా కానీ ఇంట్లో అయితే తాళం పెట్టినా తినుకుంటామంటావు కదా, ఇంట్లోనే ఉండిగా తాళం పెడతాడవా?
ఇల్లే స్థలం పెట్టడేంద్రా చిత్రం కాకపోతే తలుపు తీరా తలుపు తీరా ఓ భవానీ ఓ భవానీ ఓ భవానీ ఓ భవానీ ఓ భవానీ ఏమైంది గన్నుండి మొత్తుకుంటున్నావు గట్టికి కట్టండి గట్టికి వచ్చు కాలే గప్పిలో మొక్క నానా అప్పు కడతలేనే అశోకాడు ఇలా పెట్టి తొలవేసిపోయింది అప్పు ఏకరా మగడా అంటే ఇన్నా అన్నమాట ఇంకేంది పండాలనే హట్లనే పక్కపోయిన బెల్ ఉంటది కొట్టడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్.